నమస్కారం. ఈరోజు మనం చర్చించుకునే అంశం నేపాల్ రాజకీయం. నేపాల్లో రాజకీయం రోజురోజుకి రసవత్తరంగా మారుతుంది. ఇక్కడ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలు రెండు వర్గాలుగా చీలిపోయినాయి. ఒక వర్గం ప్రచండని వెనకేసుకొస్తుండగా మరో వర్గం ప్రస్తుత ప్రధానమంత్రి కేపీఎస్ ఓలికి మద్దతుగా నిలిచింది. దీనికి తోడు కేపీఎస్ ఓలికి చైనా కూడా అండదండలు అందించడం, ప్రధానమంత్రి పదవిలో కేపీఎస్ ఓలిని ఎలాగైనా సరే కొనసాగేట్టుగా చేయడం లక్ష్యంగా చైనా పావులు కదుపుతుంది. ఇందుకు సంబంధించి నేపాల్లోని చైనా రాయబారి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ప్రచండని బలపరిచే నాయకుల్లో అత్యధికులు సీనియర్లు ఉన్నారు, అలాగే ఇద్దరు మాజీ ప్రధానమంత్రులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్రచండని బలపరచడానికి కారణం ఏంటంటే భారత్ వ్యతిరేక విధానాలని కేపీఎస్ ఓలి అనుసరిస్తున్నారని, చైనా అడుగులకి మడుగులొద్దుతూ అండదండలతోటి పనిచేస్తున్నారని చెప్పేసి ప్రచండ వర్గం చాలా ఆగ్రహంగా ఉంది. దాంతో సీనియర్ నాయకులంతా ప్రచండని సపోర్ట్ చేస్తూ కేపీఎస్ ఓలిని తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలో అత్యంత కీలకమైన 45 మంది సభ్యుల కార్యవర్గంలో కేపీఎస్ ఓలిని పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. ఇందులో మాధవ్ కుమార్ నేపాల్, అట్లాగే జలంద కమాల్, వీళ్ళిద్దరూ కూడా ప్రధానులుగా చేసిన వాళ్ళే. వీళ్ళు కూడా కేపీఎస్ ఓలి ప్రధానమంత్రిగా ఉండడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ప్రధానమంత్రిగా కాకుండానే ఈ ఓలి నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీకి చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఒకటి, అసలు ప్రధానమంత్రిగా ఉండడానికే ఈ వర్గం అసమ్మతి వర్గం ఇష్టపడడం లేదు. అలాగే రెండు పదవుల్ని ఆయన అంటిపెట్టుకుని కూర్చోవడం కూడా ఏమాత్రం ఇష్టం లేదు. వీళ్ళంతా ఈ రెండు పదవుల నుంచి ఓలి దిగిపోవాలని డిమాండ్ చేస్తుండగా కనీసం ఒక పదవులైనా ఉండాలని చెప్పేసి అనుకూల వర్గం వాదిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. అక్కడ పరిస్థితులు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఓలి అనుసరిస్తున్న భారత్ వ్యతిరేక వైఖరి అటు రాజకీయంగాను ఇటు దౌత్యపరంగా గాని ఏమాత్రం మంచిది కాదని చెప్పేసి ప్రచండ వర్గం భావిస్తుంది. అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీలో సీనియర్ నాయకులు కూడా భావిస్తున్నారు. భారత్ మొదటి నుంచి నేపాల్కి అనుకూలంగానే వ్యవహరిస్తుంది. ప్రధానమంత్రి మోడీ మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సార్క్ దేశాల అధినేతలందరినీ తన ప్రమాణ స్వీకారానికి పిలిచారు. ఆ సమయంలో నేపాల్ ప్రధానమంత్రి కూడా హాజరయ్యారు. అప్పటి నుంచి కూడా సత్సంబంధాలు నెలకొంటూనే ఉన్నాయి. దీన్ని ఎప్పటికప్పుడు బలోపేతం చేయడానికి మోడీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రధానమంత్రి ఓలి ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ప్రచండ వర్గానికి అలాగే సీనియర్ నాయకులకి ఏమాత్రం నచ్చట్లేదు. ఆయన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలని అకస్మాత్తుగా ప్రోరోగ్ చేయించారు. దానికి తోడు చైనా అనుకూల ధోరణిని కనబరుస్తున్నారు, అట్లాగే భారత వ్యతిరేక వైఖరిని కనబరుస్తున్నారు. చైనా నేపాల్ అంతర్గత అంశాల్లోనూ అట్లాగే రాజకీయ విషయాల్లోనూ చైనా జోక్యం చేసుకోవడం ప్రచండ వర్గానికి చెందిన సీనియర్ నాయకులకి ఏమాత్రం నచ్చట్లేదు. కేపీఎస్ ఓలిని ఎలాగైనా సరే ప్రధానమంత్రి పదవిలో కొనసాగించాలనే లక్ష్యంతో చైనా పనిచేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నేపాల్లో ఉండే చైనా రాయబారి అనేక సార్లు ముఖ్యమైన నాయకులందరినీ కలిసి ఓలిని ప్రధానమంత్రిగా కొనసాగించడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే చైనా రాయబారి హ్యూయాంగ్కి ప్రచండతోనూ అట్లాగే మాజీ ప్రధానమంత్రులు ఇద్దరు మాధవ్ కుమార్ నేపాల్, అట్లాగే జలంద కమాల్తోనూ, నేపాల్ అధ్యక్షురాలు భండారీతోనూ అనేక దఫాలుగా చర్చలు జరపడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. చైనా జోక్యం లేకపోతే ఈ రాయబారి ఇంత చొరవ తీసుకుని అందరినీ కలిసి సంప్రదింపులు జరపడం అనేది సాధ్యం కాదు. చైనా జోక్యం చేసుకోవడం, అట్లాగే ప్రధానమంత్రి ఓలి దానికి అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఈ రాయబారి అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుని క్రియాశీల పాత్ర వహిస్తున్నారని మనం చెప్పొచ్చు. అంటే ఈ రాయబారి ఉద్దేశం ప్రధానంగా ఓలిని ప్రధానమంత్రిగా కొనసాగించడానికి కావాల్సిన పరిస్థితుల్ని క్రియేట్ చేయడం. అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది మనం వేచి చూడాల్సిందే. ఎందుకంటే భారత్ వ్యతిరేక ధోరణిని కనబరుస్తున్న ఓలిని ఏమాత్రం ఉపేక్షించే పరిస్థితి అయితే నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకుల దగ్గర కనిపించట్లేదు. ముఖ్యంగా ఓలి ఇటీవల కాలంలో చేసిన పెద్ద తప్పిదం ఏమిటంటే చైనా అండదండలు చూసుకుని లిపిలేక్, అట్లాగే కాలాపాని, లిపియంధురా ప్రాంతాలని తమవిగా ప్రకటిస్తూ కబ్జా చేశారని చెప్పి భారత్ మీద ఆరోపణలు చేయడం. ఈ ఆరోపణల నేపథ్యం చూస్తే ఒకసారి చైనా దీని వెనక ఉండి చేయించిందని అర్థమవుతుంది. లిపిలేక్, అట్లాగే కాలాపాని తదితర ప్రాంతాలన్నీ కూడా తమవే అని చెప్పడంతో పాటు ఈ ప్రాంతాలన్నీ నేపాల్ పరిధిలో ఉన్నాయని చూపించడానికి పార్లమెంటు ఏకగ్రీవ ఆమోదం పొందడం కూడా ఇక్కడ చాలా బలంగా అసమ్మతి వర్గీయుల్ని ఓలికి వ్యతిరేకంగా మాట్లాడడానికి తయారు చేస్తుంది అని చెప్పారు. ప్రధానమంత్రి కేపీఎస్ ఓలి అసమ్మతీయుల దృష్టిని మరల్చడానికి అనుకూల
మూలంగా తను ఏకపక్షంగా వ్యవహరిస్తూ అనేక నిర్ణయాలని తీసుకున్నారు. అందులో భాగంగానే లిపిలేకు కాలాపని లిపియంధుర ప్రాంతాలని నేపాల్వే అని చెప్పడం, ఆ వాటిని కొత్తగా మ్యాప్ లో ఇరికించడం, పార్లమెంట్ లో ఆమోదం పొందడం, ఇది బహిర్గతం చేయడం కూడా కేవలం రాజకీయ వ్యూహంలో భాగమనే చెప్పాలి. భారత్ మీద వ్యతిరేకత కన్నా ఇక్కడ తన మనుగడని ప్రశ్నార్థకంగా మార్చకుండా ఉండడం కోసం, అట్లాగే అసమ్మతిల నుంచి తప్పించుకోవడం కోసం కేపీఎస్ ఓలి ఇట్లా చేశారని చెప్పేసి అర్థమవుతుంది. అయితే సరిహద్దు ప్రాంతాల్లో అంటే భారత్ నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని చోట్ల 6 చెక్ పోస్టులను కూడా ఇటీవల కాలంలో ఏర్పాటు చేశారు. అయితే చైనా వెనక్కి తగ్గిన తర్వాత ఈ చెక్ పోస్టుల్లో రెండింటిని ఆయన తనంతట తానే తీయించే ఏర్పాటు చేశారు. అంటే అసమ్మతీయులు ఈ డిమాండ్ ని పెట్టడంతో ఆ చెక్ పోస్టుల్లో రెండింటిని తొలగించారని మనం చెప్పొచ్చు. భారత ప్రధానమంత్రి మోడీ నేపాల్ లో తన అధికారం చేపట్టిన తర్వాత 4 సార్లు పర్యటించారు. అట్లాగే ఇంకొక అనుకూల అంశం ఏంటంటే నేపాల్ లో భారత కరెన్సీ కూడా చెల్లుబాటు అవుతుంది. అయితే తర్వాత ఈ మధ్యకాలంలో 100 రూపాయల వరకే దాన్ని పరిమితం చేశారు. అంటే 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు మాత్రమే అక్కడ చెల్లుబాటు అవుతాయి. అంతకు మించిన నోట్లని అక్కడ చెల్లుబాటు కాకుండా నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే సరిహద్దు నేపాల్ భారత్ సరిహద్దు ప్రాంతం కూడా ఎప్పుడు కూడా ఓపెన్ గానే ఉండటం ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకే సంకేతంగానే మనం చెప్పుకోవచ్చు. అట్లాగే 2014లో ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రిని కూడా ఆహ్వానించడం సుహృద్భావ వాతావరణం సత్సంబంధాలు కలిగి ఉండడానికి మరో కారణంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో భారత ప్రధానమంత్రి చేసిన ఒక చర్య నేపాల్ ప్రజల్ని అక్కడ నాయకుల్ని కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టిందనే చెప్పాలి. అంటే వాళ్ళు మానసికంగా ప్రధానమంత్రి మోడీ మీద మరో రకమైన అభిప్రాయం ఏర్పాటు చేసుకోవడానికి కారణంగా భావించవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో నేపాల్లో రాజ్యాంగాన్ని మార్చారు. ఆ రాజ్యాంగం తమకు ఏమాత్రం అనుకూలంగా లేదని చెప్పి అక్కడ నివసిస్తున్న మదేశీయులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన భారత్ వెనకాలండి నడిపిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తడం, అక్కడ ప్రజలు దాన్ని నిజమనుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో నేపాల్లో భూకంపం వచ్చి ప్రజలు అల్లాడుతున్నప్పుడు ఇక్కడ నుంచి అంటే భారతదేశం నుంచి ఏమాత్రం నిత్యావసరాలు అక్కడికి వెళ్లకుండా కూడా జరిగింది. ఈ ఉద్యమం కారణంగా నిత్యావసరాలు అక్కడికి వెళ్ళకపోవడం నేపాల్ ప్రజలు భారత్ మీద వ్యతిరేకత పెంచుకోవడానికి ఒక కారణమైందని చెప్పవచ్చు. ఈ ఒక్క కారణమే భారత్ మీద వ్యతిరేకత పెరగడానికి కారణంగా కనపడుతుంది తప్ప అంతకు మించి కారణాలు ఏమి లేవు. అయితే చైనా వెనకుండి నడిపించడం వల్ల ఓలి ప్రభుత్వం భారత వ్యతిరేక ధోరణి కనబరచడం, అట్లాగే ఈ ధోరణి ప్రచండ వర్గానికి ఏమాత్రం నచ్చకపోవడం ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలో 45 మంది చాలా క్రియాశీలమైన బలమైన నాయకులు ఉన్నారు. ఈ 45 మందిలో కేపీఎస్ ఓలికి వ్యతిరేకంగా ఎక్కువ మంది ఉన్నారని చెబుతున్నారు. కేపీఎస్ ఓలిని ప్రధానమంత్రి పదవిలో కొనసాగించాలా, పార్టీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలా అనే అంశం నిర్ణయించడం కోసం ఇటీవల కాలంలో 3 సార్లు సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే నిన్న శుక్రవారం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈసారి కూడా అంటే 4వ సారి కూడా ఈ సమావేశం వాయిదా పడింది. ఈసారి ఏంటంటే కేపీఎస్ ఓలి మనుగడకే కొంచెం అనుకూలమైన వాతావరణం అక్కడ ఏర్పడిందని చెప్పాలి. అక్కడ వర్షాలు వరదలు భారీగా ముంచెత్తడంతో కేపీఎస్ ఓలి మనుగడకే కొంచెం ఇదే అనుకూలమైన వాతావరణాన్ని కల్పించిందని చెప్పాలి. ఈ వర్షాలు వరదలు అట్లాగే కొండ చర్యలు విరిగి పడిపోవడం, ఈ కారణాలతోటి 2 ప్రాంతాల్లో 7 చనిపోవడం, అట్లాగే 3 జిల్లాల్లో 12 మంది మరణించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయక గణం అట్లాగే కార్యకర్తల శ్రేణులు వీళ్ళంతా కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండటం కూడా ఇప్పుడు సమావేశం వాయిదా పడడానికి కారణంగా చెబుతున్నారు. అయితే దీన్ని మరో 7 రోజుల పాటు పొడిగించారు. అంటే నిన్న జరగాల్సిన సమావేశం అంటే 10వ తేదీన జరగాల్సిన సమావేశాన్ని 17వ తేదీకి వాయిదా వేశారు. ఈ సమావేశంలో ఓలి ప్రధానమంత్రిగా కొనసాగాలా లేదా అనేది, అట్లాగే నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీకి చైర్మన్ గా ఉండాలా లేదా అనేది నిర్ణయిస్తారు. బహుశా నా అభిప్రాయం ప్రకారం ఈ నిర్ణయం ఓలీకి వ్యతిరేకంగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చైనా ఎంత మద్దతు ఇచ్చి ప్రధానమంత్రిగా ఆయన్ని కొనసాగించాలని చూసినా సరే నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలో ఆయనకు వ్యతిరేకులు ఎక్కువగా ఉండటం సీనియర్ నాయకులు అట్లాగే మాజీ ప్రధానులు ఇద్దరు అట్లాగే ప్రచండ ఈ వర్గం అంతా కూడా ఓలీకి వ్యతిరేకంగా ఉండటం ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి తప్పించడానికే ఆస్కారం ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ విషయం చెప్పాల్సింది ఏంటంటే ఓలీ ప్రధానమంత్రి పదవి నుంచి దిగే పరిస్థితి లేకపోతే మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయే అవకాశం ఉంది. అంటే నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఇంకో ముక్క అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా సీనియర్ నాయకులు ఈ విషయాన్ని ఆలోచించి నిర్ణయిస్తారని భావిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.